దొండకాయ మసాలా వీటికి ఇట్లా సన్నగా కట్ చేసి పొడుగ్గా పెట్టుకోవాలి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎండుమిరపకాయలు, కరివేపాకు, ధనియా పౌడర్, పసుపు, శనగపప్పు, పల్లీలు, పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు, మినప్పప్పు, ఎల్లిపాయలు. ప్యాన్ పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకొని పల్లీలు వేయించి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఈ కరివేపాకు కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. ఈ ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, ఈ దొండకాయలు వేసేయాలి. ఈ పసుపు కూడా వేసేసి కొద్దిగా సాల్ట్, ఫస్ట్ కాసేపు మూత పెట్టాలి. మసాలాలు వేయించుకుందాము. శనగపప్పు, మినప్పప్పు, మిర్చి, ఎండుమిర్చి, ఇవి వేగిపోయినాయి. దీంట్లోనే ఎల్లిపాయలు స్టవ్ కట్టేసి మిక్సీలోకి వేసుకోవాలి. మిక్సీలో వేసుకొని దీంట్లోనే ధనియా పౌడరు, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇది మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు మూత తీసేసి ఒక 5 మినిట్స్ తర్వాత ఇట్లా ఫ్రై అయిపోతాయి ముక్కలు. ఈ మసాలా కూడా వేసేయాలి. మసాలా అంతా పడితే వేయచ్చు, లేదంటే కొంచెం మీ టేస్ట్ తగ్గట్టు కారం కూడా, ఒట్టి మిరపకాయలు లేకపోతే కారం కూడా వేసుకోవచ్చు, అది ఆప్షన్. కారం వేస్తే కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం పల్లీలు, కరివేపాకు తీసుకొని పెట్టుకున్నాం. దొండకాయ మసాలా, దొండకాయ ఫ్రై రెడీ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అక్కడ బెల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు మా వీడియోస్ మిస్ అవ్వరు. థ్యాంక్ యూ.